ఈ యొక్క క్రైస్తవ్యంలో బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు. కొంతమంది కొన్ని సంఘాల్లో వారానికి ఇస్తారు, కొన్ని సంఘాల్లో నెలకిస్తారు, కొన్ని సంఘాల్లో 3 నెలలకిస్తారు, మరి కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఏ సమయాన్ని ఇచ్చినా అది దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం. అయితే ఒకనొక యొక్క రొట్టె ద్రాక్ష రసం అనేది అది విషంగా మారి తీసుకున్న వ్యక్తిని కూడా చంపే అధికారం దానికి ఉంది. దేనికి స్తోత్రం కలుగురుగాక. ఈరోజు తీసుకున్న పోయే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచనతో తీసుకోవాలి. అయితే సందేశంలోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న. ఇంతకాలం మనము రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా, అయితే ఒక్కరు అసలు అపోస్తలుడైన పౌలు రొట్టె ద్రాక్ష రసం గురించి మనం ప్రతిసారి వింటాం, ప్రతి సంస్కారానికి మనం చదువుతాం. అయితే ఏ అధ్యాయంలో చెప్పాడో ఒకసారి తీసి ఒకసారి మీకు చేయి చూపించండి చాలు. అంటే చదువుకున్న వారిని మాత్రమే, చదువుకున్న వారిని మాత్రమే అడుగుతున్నాను. కొరింథీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము తీయండి, ఒకసారి తీయండి, అందరూ ప్రస్తుతంగా తెరిచి తీయండి ఒకసారి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, బయట ఉన్నవారు కనీసం లోపలికి రాకపోయినా బయట ఉన్నా సరే దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రేమపూర్వకం మనం చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందాను? దేవుని వలన పొందాను, ప్రభు వలన పొందాను. ఈ మాటలో చాలా ఆంతర్యం ఉంది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా ఒక లోతైన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గారు. అక్కడ 11వ అధ్యాయము 23వ వచనములో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువు వలన పొంది తిని. ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభు బ్రతికిలేడు, ఉన్నాడా? దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలి. సేవకులు ఎందుకు ప్రశ్నలు అడుగుతారు తెలుసా అండి? ఎందుకు అడుగుతారు? అది అర్థమైందా అర్థం కాలేదని. స్కూల్లో విద్యార్థిని మేడమ్స్ ఎందుకు క్వశ్చన్ చేస్తారు? చెప్పిన విషయం అర్థమైందా అర్థం కాలేదని. సో మనము రెస్పాండ్ అవ్వాలి, అది మన బాధ్యత. దేనికి స్తోత్రం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు బ్రతుకున్న టయానికి, బ్రతికిన కాలానికి యేసుక్రీస్తు ప్రభువు లేడండి, అప్పటికైనా చనిపోయాడు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నేను మీకు ఇచ్చుచున్న దానిని ఏమిస్తున్నాడు? అక్కడ సందర్భం ఏంటి? ఏమిస్తున్నాడు? మనం ఇప్పుడు ఏదైతే తీసుకోబోతున్నామో, మరో గంటలో తీసుకోబోతున్నామో, ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఏమన్నాడంటే, నేను మీకు ఇచ్చుచున్న దాన్ని ప్రభు వలన పొంది తిని. ఎవరి వల్ల పొందాడు? ప్రభు వలన. ఎవరి వల్ల గట్టి చెప్పండి? ప్రభు వల్ల. ప్రభు ఏమైనా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి పంపించాడా పౌలు దగ్గరికి చెప్పండి? పరలోకంలో ఉండి భూలోకి ఏమైనా పంపించాడా పౌలు దగ్గరికి? మరి ఆ మాట ఎందుకు అంటున్నాడు? ఆ మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఈ రోజుల్లో చాలా సేవకుల్ని అనేకమైన విశ్వాసులు అపార్థం చేసుకోవడంలో అక్కడ ఒక మర్మం ఉంది ప్రియులారా, అక్కడ మర్మం ఉంది. అపోస్తలైన పౌలు ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం ఎలా పెట్టి ఇది క్రీస్తు శరీరం ఇది తినండి అంటే, అలా అడుగుతారు, ఇది ఎవరిచ్చారు అని అడుగుతారు. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు కొంతమంది చూడండి, ఇది నా కోసమే చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడంట ఏమంటే, ఏ సేవకుడు కూడా కఠినమైన మాటలు చెప్పి సంఘాన్ని పోగొట్టుకోవాలని ఏ సేవకుడు అనుకోడు. అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది చెప్పాను, వేల మందిని రప్పించగలిగే 100 సూత్రాలు నా దగ్గర ఉన్నాయి. 100 సూత్రాలు నా దగ్గర ఉన్నాయి, వేల మందిని రప్పించగలం. కానీ ఎందుకు రప్పించలేమంటే, ఎందుకు ఆ సూత్రాలు మనం వాడకూడదంటే, అవన్నీ కూడా దైవ విరుద్ధమైనటువంటి సూత్రాలు. అవి తీయనైన మాటలతో కూడినటువంటి సందేశాలు, పచ్చి కల్పనా కథలు,
లేని ఉన్నట్టు హాస్యాన్ని పుట్టించి నవ్వించి కవ్వించి గంట సందేశం అలా తిప్పుకుంటూ వచ్చేసి చివరిలో రెండు మొక్కలు పాడేసి అది సందేశం. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ అపోస్తలైన పౌలు ఇది ఇది ప్రభు శరీరము ప్రభు రక్తము ఇది దేవుడే ఇచ్చాడని ఎందుకు అన్నాడు తెలుసా? ఎందుకు అన్నాడు తెలుసా? ఆ రోజుల్లో కూడా సేవకుడు మాట్లాడే మాటలకు తప్పుడు పట్టుకునే విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. అందుకే అన్నాడు నేను ఇవ్వట్లేదు ఆయన, నేను చెప్పట్లేదు. నా ద్వారా ఎవరు చెప్పిస్తున్నారు? దేవుడు చెప్పిస్తున్నారు. నేను ఇవ్వట్లేదు ఈ శరీరాన్ని ఎవరిస్తున్నారు అని ఎవరికి మీద ఎవరి మీదకి నెట్టుతున్నాడు అపొస్తలైన పౌలు? దేవుని మీదకి నెట్టుతున్నాడు. ఇలాంటి ఒక సందర్భం చెప్పమంటారా? అదే చూడండి, దీనికి సంబంధించినదే ఒక రిఫరెన్స్ అదంతం చూడండి. పిల్లలు కూడా బైబిల్ తీయాలి, పిల్లల దగ్గర కూడా బైబిల్ ఉండాలి. తీయండి ఒకసారి, తీయండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక అదే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:3 తీయండి. 15:3 చూడండి, మరల ఇక్కడ అన్నాడు నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. నాకివ్వబడిన ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఏ విశ్వాసిని కూడా సేవకుడు అతని కోసమే వాక్యం చెప్పాల్సినంత అవసరం ఎవ్వరికీ లేదు. అందుకే అంటున్నాడు నేను ఏం చెప్పట్లేదు ఆయన, నా ద్వారా ఎవరు చెప్పిస్తున్నారు? దేవుడు చెప్పిస్తున్నాడు. ఒకవేళ దేవుడు చెప్పొద్దన్న మాటే గనక మేము మాట్లాడితే ఈ బలిపీఠం మీద మా నోరు ఆగిపోతుంది తెలుసా? ఆపేయగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి. అందుకంటున్నాడు మేము ఏం మాట్లాడట్లేదు, ప్రభు వలన మేము దాన్ని పొందాం. ఇంకో మాట, ఇదే మాట మళ్ళీ అపొస్తలైన పౌలు మాట్లాడతాడు గలతీయులు రాసిన పత్రికలో గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము సందేశం లోపల తర్వాత వెళ్దాం, ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను మీకు. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు. ఒక వ్యక్తిని చూసి ఇక్కడ సందేశాన్ని ఎవ్వరు ప్రిపేర్ చేసుకోరు, అర్థమవుతుందండి? ఒక వ్యక్తిని చూసి సందేశాన్ని ఎప్పుడు ఎవ్వరు ప్రిపేర్ చేసుకోరు. కింద చెప్తున్నాను చూడండి, నా ఆలోచన వల్ల నేను చేసుకోలేదు, మనుషులు చెప్పడం వల్ల నేను ఎలా బోధించలేదు. మరి ఏం చేశాను? 12 మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు యందు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా, హల్లెలూయా. మీరు తీసుకోండి, ఏ లిస్ట్ తీసుకుంటే తీసుకోండి, ఏ సేవకుడు తీసుకోండి, నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని చెప్తాడు. ఎందుకంటే 10 ఉన్నా సరే వాళ్ళ ప్రయోజకులు కావాలి. 100 ఉండి అందులో కలిసి ఉంటే ఇక్కడ ఈ సేవకుడు డెవలప్ అయిపోతాడు. ఒక బిల్డింగ్ కట్టినాడు, 2 కట్టేస్తాడు, అప్పుడు దాకా బండి మెత్తి ఉన్నాడు కారు కట్టేస్తాడు. అది పెద్ద దీన్నేం కాదు, మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద కడుతున్నారు. కానీ ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే పిల్లరా సత్యవాక్యం మీద నిలబెట్టాలి, బండ మీద పునాది. అల్లి రోజుల్లో బుద్ధిహీనులు చాలామంది దేని చేశారు? పునాది ఇసుక మీద వేస్తున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము భక్తులు అనుకున్నారు, కానీ పునాది ఎక్కడుంది? ఇసుక మీద ఉంది. అయితే మన పునాది దేని మీద ఉండాలి? బండ మీద ఉండాలి. ఏ బోధకుడు చెప్పిన సందేశము ఆ సంఘం అంతటికీ నచ్చదండి. అర్థమవుతుంది ఈ విషయం? మీరు ఏ పెద్ద సేవకుడు తీసుకోండి, అతను చెప్పే సందేశం ఆ సంఘానికి అంత నచ్చదు, అందరికీ ఎప్పుడు నచ్చదు. నేను చెప్పే సందేశం అందరికీ నచ్చదు, అందరికి నచ్చాలన్న రూల్ కూడా నేననే కాదు, మీరు ఏ సేవకుడు తీసుకుంటారు తీసుకోండి. అతడు చెప్పే వాక్యం ఏదైతే ఉందో, అతడు చెప్పే వాక్యము ఆ సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఎప్పుడూ నచ్చదు. ఎందుకు తెలుసా? సంఘంలో ఇద్దరు ఉన్నారు, సంఘంలో 2 కేటగిరీలు ఉన్నారు అనుకుంది కాసేపు. కొంతమంది అబద్ధాలు ఆడేవారు అనుకుంది కాసేపు, అనుకుందాం అంతే. కొంతమంది అబద్ధాలు ఆడేవారు అనుకుందాం,
కొంతమంది తిట్టేవారు అనుకున్నాం ఇదే బలిపీఠం మీదకి వచ్చి ఒక పెద్ద సేవకుడు వచ్చాడు. మీరు పెద్ద సేవకుడు ఎవరు అనుకున్నారు అతను పెట్టుకోండి పెద్ద సేవకుడు వచ్చాడు. వచ్చి ఇదే బలిపీఠం మీద నిలబడి నేనేమన్నాను, ఒక క్యాటగిరీ ఏం చెప్పాను, అబద్ధాలు ఆడేవారు అన్నాను కదా, అబద్ధం ఆడేవారి గురించి చెప్పాడు. వచ్చినాడు ఎవడో, మీరు అనుకోండి, మీరు పెట్టుకోండి అక్కడ ఏ పెద్ద సేవకుని పెట్టుకుంటారు ఆ సేవను పెట్టుకోండి. వచ్చినాడు చాలా పెద్ద సేవకుడు, దేని గురించి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం అంతటిగా వాక్యం నచ్చుతుందా? ఎవరికి నచ్చ చెప్పండి మీరు. ఇప్పుడు అబద్ధం ఆడేవారికి నచ్చదు, రైట్ అనుకుంది కాసేపు. అంటే సంఘంలో అందరికీ ఆ వాక్యం ఏం చేయలేదు, నచ్చలేదు కదా. ఈ తిట్టేవారు సంతోషపడతారు, అబ్బా పాస్టర్ గారు భలేగా ఎందుకు సంతోషపడ్డారు, వారిలో ఆ తప్పులు లేదు కనుక ఆ పాస్టర్ గారికి సేవకుడు ఏమైపోతాడు, ఆ విశ్వాసులకి ఈ సేవకుడు ఏమైపోతాడు, ఇష్టపడిపోతాం లైక్ చేస్తామాట. ఎందుకంటే కరెక్ట్గా మనకు అనుగుణంగా చెప్పాడు. మరలాసారి అదే సేవకుడు వచ్చాడు అనుకుందాం, లేదా మరలా వారం అదే సేవకుడు వచ్చాడు. ఈసారి అబద్ధ వాడే వాళ్ళందరిని వదిలేసి తిట్టే వాళ్ళ గురించి వాక్యం చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తారు, వచ్చినాడు ఎవడు చాలా పెద్ద, ఇప్పుడు ఏమవుతారు, మొన్న వారం తిట్టుకున్న వాళ్ళు ఈరోజు అబ్బా బాగా చెప్పాడు, మొన్న వారం సంతోషించిన వాళ్ళు ఈ వారం. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ సేవకుడు చెప్పిన ఎవరు చెప్పిన ప్రియులరా, కొన్నిసార్లు మనకు అది బాధను కలిగిస్తుంది. ఎప్పుడు కలిగిస్తుంది, మనలో పొరపాటు ఉంటేనే. అందుకే అనారోగ్యంగా ఉన్నవాడికి ఎవరు కావాలి. సో మనలో బలహీనత ఉన్నప్పుడు, ఆ పొరపాటును మనం చేస్తున్నప్పుడు ఆ వాక్యము మనకు తగులుతుంది. అలాంటి సమయంలో నా కోసమే చెప్పాడు ఎవడు, అదే అన్నాడు, ఆగోళ భరించలేక ఏమన్నాడు, ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాడేశారు అందరినీ, కౌంటర్ ఇచ్చి పాడేశారు. ఏమన్నాడంటే, నేను ప్రభు వలన పొంది తినిది. ఎవరి వల్ల పొందాను, ప్రభు వలన పొందింది. దేవుడిచ్చాడు ఈ రొట్టె ద్రాక్ష రసం కూడా ఎవరు ఇచ్చారు, ఇప్పుడు దేవుడే ఇచ్చాడు. దీనికి స్తోత్రం చెప్తారా, ఇక్కడ ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఇచ్చారు మనకి, దేవుడే ఇచ్చాడు. మనుషులు తయారు చేసింది కాదు. ఈరోజులో ఈ రొట్టె ద్రాక్ష రసానికి కనీసం విలువ లేదు. దేనికి, ఈ రొట్టె ద్రాక్ష రసానికి. కొన్ని సంఘాల్లో మహా బాధాకరమైన విషయం ఏంటంటే, మరి జనాన్ని పోగేసుకోవాలనో మరి ఏంటో మనకు తెలియదు, కానీ ప్రతి చిన్న పిల్లవాడు కూడా ఏమిస్తున్నారు బాప్తిసనిచ్చి, ఏం తెలియనటువంటి ఆ యొక్క అపురూపమైన చేతుల్లో క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని ఇస్తున్నారు. కావాలని దేవుని శిక్షకు బలి చేసేస్తున్నారు. అది చాలా ప్రమాదం ప్రియులారా. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ పాపం వెనకాల ఈ పాపం చేస్తే చచ్చిపోతారని దేవుడు రాయించలేదు. కానీ సరిగ్గా రొట్టె ద్రాక్ష రసాన్ని గనక తీసుకోకపోతే చచ్చిపోతారని బైబిల్ గ్రంథంలో రాయించాడు. చాలా కఠినమైన మాట రాయించాడు. ఏ పాపం వెనకాల అలాంటి పదం అట్లేదు, ఈ పని చేస్తే నరకం, ఈ పని చేస్తే శిక్ష, అలా పెట్టాడు. కానీ ఈ రొట్టె ద్రాక్ష రసం సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందంట, చచ్చిపోతారని రాయించాడు. మనం బాగా ఎక్కువ చదివిన పదమే, చదివిన వర్డ్స్ అవి. అయితే అసలు మనం రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలి చెప్పండి, ఎంతకాలం మనం తీసుకున్నాం కదా. అసలు ఒకసారి ఆలోచించండి ఎందుకు మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ఇక్కడే ఆన్సర్ ఉంది చూడండి, ఇక్కడే మీ చుట్టూ ఇలా తిరగండి, ఇక్కడే ఒక ఆన్సర్ ఉంది. నెతకండి ఒకసారి. చదవండి అదే. అదేంటది, అక్కడ ఏముంది, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఏ క్రైస్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఒక వయసు వచ్చిన తర్వాత, అతడు ప్రతి పాపమును అధిగమించే పరిపక్వత స్థాయికి ఎదిగిన తర్వాత అతడు ఖచ్చితంగా రొట్టె ద్రాక్ష రసాన్ని తినాలి. అలాగని చెప్పి ప్రతి చిన్న పిల్లవాడి చేతులు పెట్టకూడదు. అది పిల్లవాడికి పాపం కాకపోవచ్చు, కానీ ఆ పాపం ఎవరు తగులుతుంది, ఇచ్చిన వారికి ఆ బాప్తిస్మ ఇవ్వమని ప్రేరేపించిన తల్లిదండ్రులకే తగులుతుంది. ఈరోజు చాలామంది ఇదేదో రొట్టె ద్రాక్ష రసంగా భావిస్తున్నారు. అయితే నా అక్కడ ఏమన్నాడు, నా శరీరము నా రక్తం, ఇది ఎవరి ఇదేంటది, దేవుని శరీరం ప్రియులారా. దాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా,
అదే రాస్తాడు కింద. అది దేవుని శరీరం అది. నాకు రొట్టె ద్రాక్ష గొప్పని కాదు, కానీ నాకు రొట్టె ద్రాక్ష తినాలన్నప్పుడు తినబుద్ధి అవ్వదు, తినబుద్ధి అవ్వదు, అసలు తాగబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఇది దేవుని శరీరం ఎలాగా అని వెనక ముందు ఆడి అందరికంటే లోషన్ తింటాను నేను. కనీసమైనటువంటి ఆలోచన మనకు దీని మీద ఉండాలి పిల్లలరా, అంతే తప్ప అదేదో రొట్టె కదా, ద్రాక్షరసం కదా అని ఆచార సాంప్రదాయంగా వచ్చేస్తే పిల్లరా అది ఎంత ప్రమాదంగా మారుతుందంటే తర్వాత మనం ఆ విషయాన్ని నేర్చుకుందాం. సో పిల్లలకి ఎవరు కూడా తొందరపడి, మీరనే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, ఎప్పుడు కూడా తొందరపడి పిల్లలకి కానీ లేదా అటు ఇటుగా బ్రతుకుతున్నటువంటి వారు కానీ ఎప్పుడు దయచేసి రొట్టె బాప్తిస్మాన్ని ఇప్పించొద్దు. అది ఇప్పుడు బాగానే ఉన్నా చివరికి అది మహాప్రమాదాన్ని చేకూరుస్తుంది పిల్లరా. అయితే యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తము కదా, యేసుక్రీస్తు శరీరాన్ని రొట్టెతో ఎందుకు పోల్చుకున్నాడు? ఏదో మాంసంతో మొత్తం దేవునితో పోల్చుకోవచ్చు కదా, చెప్పండి చెప్పండి ఎందుకు పోల్చుకున్నాడు? ఈ రొట్టెను ఆయన శరీరం ఎందుకు పోల్చుకున్నాడు? మాంసం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్పమంటారా, పాత నిబంధన కాలంలో పస్కా పండుగ అని ఒకటి ఉంటుంది, పులియని రొట్టెల పండుగ. మనం ఇంచుమించి మా పిల్లలకి దాని మీద సబ్జెక్ట్ ఒక 20 రోజులు నేర్పించాను, గుర్తుందా నాయన? ఆ పస్కా పండుగ అనేది ఎలా ఉంటుందంటే రొట్టెని తీసుకోవాలి, కాల్చాలి, దాన్ని తినాలి, అది రేపొద్దున ఉండకూడదు, రకరకాల ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ రొట్టె పస్కా పండుగ అన్నది ఎలా ప్రారంభించారంటే పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు వీరిని బాధ పెట్టినప్పుడు, శిక్షించినప్పుడు, హింస పెట్టినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నాయకుడిగా మోషేని ఎన్నుకుని దేవుడు వీరిని ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుండి విడిపించి కానానుకు ప్రయాణం చేయడానికి వాళ్ళందరినీ సిద్ధపరుస్తారు. అప్పుడు ప్రారంభమైంది ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ. దాంట్లో ఏమి ఉపయోగిస్తారు ఎక్కువగా? రొట్టెను ఉపయోగిస్తారు. రొట్టెనే వాడారు అక్కడ నిర్గమకాండంలో, రొట్టెనే వాడారు వాళ్ళు. దానికి అలా రొట్టెని వాడారు. ఎందుకు వాడారంటే ఆ పాపకరమైనటువంటి, ఆ భయంకరమైనటువంటి దాని నుండి ఈ క్షేమకరమైన దానిలోనికి దేవుడు నడిపిస్తున్నాడనే సాంకేతికాన్ని వారు గుర్తించి దానికి సాదృశ్యంగా దేని పెట్టారు? రొట్టెని పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు కూడా దాన్నే, పాపులమైన మనము ఈ భూలోకంలో పాపము చేత కొట్టిమిట్టాడిపోతున్నటువంటి మనము ఏదో రోజు కానాను, అసలైన కానాను, యుగయుగాలుండే కానానుకు చేరటానికి మనం ఏం భుజించాలి? క్రీస్తు శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించాలి. అయితే దీని ప్రాసెస్ మనం ఒకసారి ఆలోచిస్తే చూద్దాం. చూడండి, మనం చదువుకున్నట్టే మనం మామూలుగా రఫ్గా దాన్ని స్పీడ్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందిన ఒక సేవకుడు చెప్పే బోధ కానీ ఒకడు సేవకుడు ఇచ్చేది కానీ అది ఎవరి వల్ల పొందాడు? ఎవరి వల్ల పొందాడు? ప్రభు వలన పొందాడు. తర్వాత ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి. యేసుక్రీస్తు ప్రభువులో ఒక గొప్ప లక్షణం ప్రియులారా, మీకు బాగా బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు ఈ సందేశం. మీరు బైబిల్ ఫాలో అవుతేనే అర్థమవుతుంది. మొదట ఏమన్నాడు? నేను ఇచ్చిన దానిని ప్రభు వలన పొందాను అన్నాడు. రెండోది అన్నాడు, ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ప్రతి క్రైస్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే కష్టాల్లో సైతం దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధల్లో సైతం దేవుణ్ణి స్తుతించగలగాలి, కీడు జరిగినా కూడా దేవుని స్తుతించగలగాలి, కష్టం వచ్చినా సరే దేవుని స్తుతించగలగాలి. ఒక విషయం చెప్పమంటారా, నాకు సోమవారం నుండి ఇప్పటివరకు తలపోటు, అర్థమవుతుందా? సోమవారం నుండి ఇప్పటివరకు నాకు తలపోటు. కానీ ఎక్కడైనా సందేశం ఎక్కడైనా నేను నీరసంగా చూసారా? ఎందుకంటే కష్టంలో, అనారోగ్యంలో, ఆరోగ్యం ఉన్నప్పుడు అందరు సంతోషంగా ఉంటారు, అనారోగ్యంలో సైతం మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చూడండి, ఆ రాత్రి చచ్చిపోయే రాత్రి, ఆ రోజు చచ్చిపోతారు ఆయన, ఆయన చంపేస్తారు, ఖైదీలు పట్టుకెళ్ళి ఆయన తీసుకెళ్ళిపోతారు. ఆయన మొత్తం అర్థమైపోతుంది, చాలా బాధ ఆయనలు వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది,
మానవ మాత్రుడిగా ప్రవర్తించాడు కదా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నరవతారిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి వ్యాధులు ఉంది, బాధ ఉంది, చాలా ఆందోళనలు ఉంది. అలాంటి చెమట రక్తంగా కారిపోయిందంట, రక్తంగా మారిపోయిందంట. ఎంతో వేదన ఉంది, ఎంతో బాధ ఉంది. అందరిని వదిలిన మా యొక్క బాధ ఉంది, ఈ భూలోకంలో ఉండనన్న బాధ ఉంది. ఎన్ని బాధలు ఉన్నా సరే ఆయన ఏం చేశాడంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతి చెల్లించాడంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రియులారా, ఏదైనా తినే ముందు ఆయన ఏం చేసుకుంటాడు? ప్రార్థన చేసుకుంటాడు. రెండు లక్షణాలు చెప్తున్నాను. ఒకటి, కష్టాల్లో సైతం ఆయన కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తున్నాడు. రెండోది, అది తినే ముందు ఏం చేస్తున్నాడు? ఒకసారి స్ట్రైట్గా మాట్లాడుగుతున్నాను, ప్రార్థన చేసుకుని భోజనం చేసేవారు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. ఇలా అని చాలా చేతులు ఎత్తమని చాలా రోజులు అయింది, కానీ అడగాల్సి వచ్చింది ఎందుకు? దైవ ప్రారంభం బట్టి. ప్రార్థన చేసుకుని భోజనం చేసేవారు ఎంతమంది ప్రియులారా? దేవుడిని భిక్ష ప్రియులారా, అది దేవుడు పెట్టినటువంటి భిక్ష. నిజంగా ఆ మొత్తు పెట్టుకున్నప్పుడు మనం కన్నీరు కారవాలి, కన్నీరు కార్చాలి, ఏడవాలి. ఎందుకంటే అలాంటి మనం చాలా ఆహారం తింటాం, కంటే అలాంటి ఒక ముద్దని దొరకక, ముద్దు దొరకక కొట్టుమిట్టాడిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మనకు చక్కని ఆహారాన్ని ఇచ్చిన దేవదేవునికి స్తోత్రం కలుగునిగాక. సరైన ఆహారం దొరక మట్టి ముద్ర తింటూ బాధపడిపోతున్నటువంటి ప్రజలు ఎందరూ ఉన్నారు పిల్లలారా. యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి తెలుసా? భోజనము తినే ముందు మనం ఏం చేసుకోవాలి? తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి మొహం ఎవరి దగ్గర మనం సిగ్గుపడవలసినటువంటి పని లేదు. నేను పెళ్ళికి వెళ్ళిన భోజనం ప్రార్థన చేసుకుంటాను, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకునేవాడిని. మీకు విషయం తెలుసా? కొంతమంది స్కూల్లో భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకోరు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమని అంటారేమని భయం. నేను స్కూల్లో కూడా ఇలా చేయబెట్టే ప్రార్థన చేస్తాను. ఆడేమనుకుంటా అనుకోనివ్వండి, నాకు దేవుడు నా నోటి దాకా దాన్ని తెచ్చాడు, నా దేవునికి ఏం చెప్పాలి? ఈరోజు నుండి ఏ భోజనం కూడా ప్రార్థన చేయకుండా మన నోట్లోనికి వెళ్ళకూడదు. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడండి ఎవరికి? దేవునికి. ఇక్కడ దాకా అర్థమైతే తర్వాత భాగం. దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఇది మీ కొరకైనా నా శరీరము, నా శరీరము. ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తుకున్నటువంటి ఆ మరణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేదు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. ఎవరిని తీసుకుంటారు తీసుకోండి, ఏ దేవుని తీసుకుంటారు తీసుకోండి, యేసుక్రీస్తు మరణానికి ఉన్నంత ప్రత్యేకత ఎవ్వరికి లేదు. ఎవ్వరికి? కొంతమంది చూడండి, వాళ్ళ దేవుడు ఎలా చనిపోయాడో వాళ్ళకి తెలియదు, కానీ యేసుక్రీస్తు ఎలా చనిపోయాడో హైందవ సహోదరులు కూడా తెలుసు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు ఎందుకు చనిపోయాడో కూడా. ఆయన మరణానికి అంత గొప్ప ఖ్యాతి ఉంది ప్రియులారా. ఆయన పుట్టుకకి ఆయన మరణానికి కూడా అంత గొప్ప ఖ్యాతి ఉంది. ఆయన శరీరం ఎంత ఇంకెంత ఖ్యాతి ఉందంటే ప్రతి నెల కూడా ప్రతి సంఘాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన శరీరాన్ని తింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఎందుకు ఆయన ఇచ్చాడు తెలుసా అండి? ఆయనను జ్ఞాపకము చేసుకోవాలండి. దేవుని ఏం చేసుకోవాలండి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం వస్తున్నాడు కదా మనకి, ఎప్పుడు వస్తుంటాడు రోజు. మరి ఈ జ్ఞాపకం ఏంటి? మన రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి జ్ఞాపకం ఏంటంటే ఆయన శ్రమలు అనే జ్ఞాపకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఆయన ఆ శిలువలో భరించినటువంటి ప్రతి బాధ పాపులమైన మన కొరకే, ఆయన ఆ శిలువలో కాచినటువంటి ప్రతి రక్తపు బిందువు మన కొరకే. అసలైన పాయింట్లోకి ఇంకా రాలేదు, అది కింద కింద ఉంది, దాన్ని అలా ఉంచాను. ఆయన ఆ శిలువలో పడినటువంటి ఆ బాధ, ఆ కొరడా దెబ్బ ఎవరి కోసం? మన కోసమే, మన కోసం. ప్రియులరా, ఒక మాట చెప్పాలంటే ఆయనలా మనల్ని ప్రేమించిన వారు ఎవ్వరు లేరండి. అంతగా ప్రేమించినటువంటి వారు ఎవ్వరు? ఏదైనా కష్టం వస్తే మనిషి చేస్తారు, కానీ ప్రాణం ఇవ్వాల్సి వస్తే ఎవడు ముందుకు రాడు, ఎవడు ముందుకు రాడు. అందుకంటే వీఆర్ ఆల్ సింగిల్స్, మనందరము ఒంటరి వారు, మనందరూ ఒంటరి వారు. అది అంటున్నాడు ఇక్కడ. దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, రొట్టెని విరిచేమన్నాడు? రొట్టెని విరిచేమన్నాడు? శరీరం అన్నాడు. అంటే ఇక్కడ ఏమున్నది అంటే ఇది శరీరం. ఏంటిది? ఇది ఎవరి వల్ల ఇస్తున్నాం మనము? ప్రభు వలన. ఆయనే ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. అది ఎలా మారిపోయింది? అది ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మారిపోయింది. తర్వాత ముగించేస్తాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట 25 వచనం, ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన, మీరు
దీనిలో నిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునటకై దీనిని చేయని చెప్పాను. మీరు మరల ఇక్కడ ఒక్క విషయం నేర్పుతున్నాను, ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులు ఇక్కడ పొరపాటు చేస్తున్నారు, 100కి 100%. మార్చుకోకపోతే చాలా ప్రమాదం ముందు ముందు ఉంది, ముక్కుసూటిగా చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులు ఇక్కడ చాలా పొరపాటు చేస్తున్నారు, తెలియకే అనుకుంటున్నాను మీరు. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇంకా పొరపాటు చేయకూడదు. ఏంటా పొరపాటు? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, ఆయన మరణమును ప్రచురించుదురు. ఒక్కరికైనా సువార్త చెప్పే వ్యక్తులు ఉన్నారా? ఉన్నారా? యూఆర్ ఆల్ నాట్ ఎలిజిబుల్ టు ప్రభు బల్ల. మనెవ్వరము ప్రభు బల్లకు అధికారులు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు తెలియదు కాబట్టి ఇక ముందు మనం అలవాటు చేసుకోవాలి. ఈ రొట్టెను తిని ఆయన రక్తమును త్రాగువాడు ఆయన వచ్చే వరకు ఏం ప్రచురణ చేస్తాడంట? మరణాన్ని. మరణాన్ని ఏమని? నేను తిన్నాను అనుకోండి, నేను చెప్పాలి ప్రభు నా కొరకు చచ్చిపోడండి, మన కొరకు చచ్చిపోడండి. ఆయన మరణాన్ని మనం ఏం చేయాలి? ప్రచురించాలి, అంటే ప్రకటించాలి. ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు? ఆయన అన్నాడు కదా, నేనేమన్నానా? ఆయన రాయించారు కదా, ఏమన్నా రాయించారు? మరలా చదవండి, మరలా చదవండి. అది చదవండి, అది 26 వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఏం చేయాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించాలి. ఇది చాలామంది క్రైస్తవులు చేయట్లేదు, చాలామంది క్రైస్తవులు చేయట్లేదు. ఇది క్రైస్తవులు చేస్తున్నటువంటి పొరపాటు. రొట్టె ద్రాక్షారసాన్ని తింటున్నటువంటి వారు చేస్తున్నటువంటి పొరపాటు. దీనివల్ల ఎంత ప్రమాదం జరగబోతుందంటే అది కింద భాగం ఉంటుంది, తర్వాత చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడంట? అపరాధియగును. అడు పాపి ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఎందుకు పాపి అయ్యాడు? సరిగ్గా తీసుకోవలసినటువంటి విధంగా తీసుకోవాలి. ఆయన శరీరాన్ని సరిగ్గా తినవలసిన విధంగా తినలేదు, రూల్స్ పాటించలేదు. అది పాయింట్, రూల్స్ పాటించలేదు. ఆ రూల్ ఏంటి? ఆ రూల్ ఏంటి అంటే ఆయన మరణాన్ని ప్రకటించకుండా తింటున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ ఉంది కదా, ఆయన మరణమును ప్రకటించుము, ప్రచురించుము అంటే ఏంటి? ప్రకటించుము అని అర్థం. కాబట్టి ఇది ఎలా తినాలి అని అడిగితే ప్రియులారా, 11వ అధ్యాయము సింపుల్గా కట్ చేస్తున్నాను, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. 11వ అధ్యాయము 28వ వచనం ఎలా తినాలో చెప్తున్నా చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని చాలండి. ఎలా తినాలంట తన్ను తాను పరీక్షించుకునవలను. మనం ముందు ఎలకొకసారి తీసుకున్నాం కదా, అప్పుడు నుండి ఈ తీసుకుని ఈ రోజుకి వరకు ఏవైనా పొరపాట్లు చేసామా? అందుకే ప్రతి రొట్టె ద్రాక్ష రహిత ముందు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా గ్యాప్ ఇస్తాం, పాట పాడుతూ కవర్ చేస్తున్నాను. ఎందుకదంటే మౌనంగా ఉండాలని కాదు, అలాగని పాట పాడాలంతకన్నా కాదు. అసలు పాటే పాడకూడదు తెలుసా? పాట పాడడానికి ఇచ్చినటువంటి అవకాశం కాదు. అందుకే నేను కూడా ఈరోజు నుండి ఆ పాట నేను కూడా ప్రార్థన చేస్తాను, అందరూ చేయాలి ప్రార్థన. మరి పాట ఎవరు పాడతారు? బాప్తిజం తీసుకోలేనట్టు పాడతారు. మనకేంటి, మన పని ఏంటంటే ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి మనము ముందుగా పరీక్షించుకోవాలి. నేను ఏవైనా తప్పు చేశాను? మానవ మాత్రమే మనం, పొరపాట్లు చేయకుండా ఏ మనిషి కూడా ఎప్పుడు బ్రతకడు. అదే ప్రభు చెప్తున్నాడు మీరు పొరపాటు చేసే మనుషులే, అయితే పరీక్షించుకుని సరిదిద్దుకోవడానికి నేను ఏమిస్తున్నాను? ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. అలా ప్రార్థించి తను తాను పరీక్షించుకుని తినాలి. ఇప్పుడు తింటారా? ఈరోజు అందరూ ఈ మాటలు నిజమని భావిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారు? ఈరోజు నుండి మేము దైవ చిత్తానుసారంగా ప్రభు వెళ్ళ తీసుకుంటామని ఎంతమంది అనుకుంటున్నారు? వాళ్ళందరూ మొదట 10 నిమిషాలు ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకుని ప్రభు పలానా రోజా తప్పు చేసింది,
ప్రభువా మన్న అలా తప్పు చేసిన ప్రభువా, మొన్న ఇలా తప్పు చేసిన ప్రభువా, క్షమించు ప్రభువా అని ఆయన పాదాలను ముద్దాడి మరి బ్రతిమాలేదు రాత్రి. తను తను పరీక్షించుకుని దాన్ని ఏం చేయాలి, తినవలను. దాన్ని ఏం చేయాలి తర్వాత ప్రభు శరీరం అని వివేచింపక వివేచింపక తిని త్రాగువాడు తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే కొంతమంది తినకపోవడం మంచిది అన్నాడు. ముక్కు చురుగు చెప్పాలంటే అక్కడ ఉన్న మాట అది, మీరు ఒప్పుకోకుండా తింటే మీకే ప్రమాదం. శిక్షావిధి అంటే శిక్షను కొని తెచ్చుకోవడానికి అని అక్కడ మీరు శిక్షను కొని తెచ్చుకోవడానికి తిని తాగుతున్నారు. అలాగైతే తాగొద్దు. మరి ఎలా తాగల ప్రభువా? తాగి తిని ఉద్దేశం ఉంటే, ఈ యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగి తిని ఉద్దేశం ఉంటే గనక ఖచ్చితంగా నూటికి 100% ఒప్పుకునే తినాలి, పరీక్షించుకునే తినాలి. ప్రతి ఒక్కరు సేవకులు కూడా చేయాలి, సేవకులు కూడా పరీక్షించుకోవాలి. సేవకులేమి గొప్పలేమి కాదు, వా సేవకులే దేవులు కాదు, అందరూ సమానమే. నీతి మంతుడు లేడు ఒక్కడైనను, కాబట్టి అందరూ పరీక్షించుకోవాలి, అందరూ పరీక్షించుకోవాలి. ప్రభువా క్షమించిన, ఈసారి అయితే ఇలా తప్పు చేసాను కానీ మరోసారి ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను, నేనైతే నడవలేకపోతున్నాను కానీ నా చేయి పట్టించుకుని, నా చేయి పట్టుకుని నువ్వే నడిపించాలని ప్రార్థన చేయాలి. ఇలా ఇలా తినకపోతే, ఇలా ఒప్పుకుని తినకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, ఇందువలననే ఇప్పుడు వచ్చాడండి అసలైన పాయింట్, ఇప్పుడు వచ్చాడు చూడండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు జాగ్రత్త తీయాలి, పిల్లలు కూడా. ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కడ అసలైన పాయింట్, ఎక్కడ అసలైన పాయింట్? ఒకటో కొరింథీ రాసపత్రిక ఏ సేవకుడు కూడా ఇంతకాలం ఇలాంటి వాక్యం చెప్పున్నాడు ఎంత అలా డీటెయిల్గా. ఒకటో కొరింథీ రాసపత్రిక 11:29 ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎందుకు త్రాగుచున్నాడు? శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని చెప్తూ, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అది పాయింట్ అక్కడతో క్లోజ్ చేశాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, చాలామంది నిద్రించుకున్నారు. మీరు ఒక్కరిని చెప్పండి, బాప్తిజం తీసుకుని తప్పు చేస్తూ పాపం చేస్తూ ఒప్పుకోకుండా బాప్తిజం తీసుకుని చనిపోయిన ఒక వ్యక్తిని చూపించగలరా? చూపించగలరా చెప్పండి, గట్టి చెప్పాలి. ఒక్క వ్యక్తిని, ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే సరిగ్గా తీసుకోకపోతే, నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం పౌలరు చెప్తున్నారు, ప్రభువు వలన పొందిన ఈ శరీరాన్ని రక్తాన్ని తీసుకోకపోతే అది విషమైపోతుంది. ఎలా మారిపోతుంది? విషమైపోతుంది. తాగి నోడే ఏమైపోతాడు? కొన్నిసార్లు చూడండి, వాళ్ళ మీద కోపం, తేలి మీద కోపం, మొత్తం మీద ఏదో బాధతో కొంతమంది ఎండ్రని తాగేస్తుంటారు. ఎండ్రని తాగితే ఎవరి ప్రమాదం? ఎవరి ప్రమాదం? అమ్మినోడు కాదు, ఎవరికి ప్రమాదం? తాగినోడికి ప్రమాదం. ఇది కూడా ఎలా మారిపోతే? విషయంగా మారిపోతుంది. అందుకన్నాడు మీలో చాలామంది బలహీనులు అవుతున్నారు, చాలామంది నిద్రించుతున్నారు, చాలామంది ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ప్రియులారా, ఏ తప్పు వెనకాల కూడా ప్రభు అయిన ప్రభు చచ్చిపోతానని రాలేదండి. మీరు బైబిల్ పరిశీలించండి, పాత నిబంధన కాదు కొత్త నిబంధన. ఏ తప్పు వలన, ఏ పాపం వెనకాల చచ్చిపోతామని రాయలేదు, చనిపోతానని రాయలేదు. దొంగతనం కావచ్చు, ఏదైనా ఏదైనా ఎక్సెట్రా, దాని పక్కన చనిపోతామని రాయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏమన్నాడంటే, నా శరీరాన్ని నా రక్తాన్ని సరైన రీతిలో తీసుకోకపోతే మీరు అనారోగ్యం పాలైపోతారు అన్నాడు. తర్వాత మీరు బలహీనులైపోతారు అన్నాడు. తర్వాత చాలామంది నిద్రించుతున్నారు. ఈరోజుకి కూడా ఒక స్ట్రైట్ మాట చెప్పమంటారా, త్రాగుడు త్రాగే వాళ్ళు కూడా ఏంటన్నారు, చాలా సంఘాల్లో శరీరాన్ని తింటున్నారు. అబద్ధాలు మాట్లాడేవారు ఏం తింటున్నారు? ఇంతకాలం మనకు తెలియకపోయి ఉండొచ్చు, అయితే ఈరోజు దేవుడు ఆయనే యొక్క వాక్య సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. ఏమిటంటే సరైన రీతిలో ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించకపోతే ప్రమాదం ఎక్కడో లేదు, ముందే ఉంది. కొంతమందికి వెనకాలే రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ రావడం మాత్రం చాలామంది నా మీద కోపం రావచ్చు, కోపం రావచ్చు. కానీ నేనన్న మాటకి మీకు ఇక్కడ ఉన్నమాట, ఒకసారి అందరూ గట్టి చెందాం అన్నమాట, గట్టి చెందా, చదవండి చదవండి. 30వ వచనం. ఎందువలన? ఇందువలన అంటే ఎందువలన? ఎందువలన గట్టి చెప్పండి. అది సరైన రీతిలో తీసుకోకపోవడం వలన ఏమవుతున్నారు?
మీలు అనేకులు బలహీనులైపోతున్నారు, రోగులై ఉన్నారు, చాలా మందిని తినిస్తున్నారు. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని సరైన రీతిలో తీసుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు బ్రతుకుంటే మనకు చెప్తారు, కానీ వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. చాలామంది బ్రతుకుంటే కనుక చెప్తారు, బ్రతుకుంటే చెప్తారు, కానీ వాళ్ళు ఏమయ్యారు? ఎప్పుడు చెప్తారు? నరకానికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు. మనం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు ఏమని తెలుసా? ఆ రోజు నేను ఎందుకు చచ్చిపోయింది తెలుసా? ఎందుకు చచ్చిపోయో, నేను తీసుకోవలసిన విధంగా దాన్ని తీసుకోలేదు. సరైన రీతిలో ఆ రొట్టె ద్రాక్షరసాన్ని నేను భుజించలేదు, అందుకే చనిపోయాను. కాబట్టి మనము కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన రొట్టెను తీసుకోవలసిన విధంగానే తీసుకోవాలి. లేకపోతే మనం కూడా ఏమైపోతాం? బలహీనలు అయిపోతాం. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయండి, కొంతమందికి కొన్ని ఒక లక్షణం ఉంటుంది, ఒక మంచి లక్షణం ఉంటుంది, ఒక మంచి లక్షణం. ఏదైనా బలహీనత రాగానే ఉదయాన్నే పాస్టర్గా చెప్పారు కదా, సాతాను మీద గింట వేస్తారన్నారు కదా, అది రకం కరెక్టే. కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది, ఏం తెలుసా? ఒక పొరపాటు చేయగానే లేదా సంథింగ్, ఒక ఫీవర్ కానీ లేదా ఏదైనా ఇబ్బంది కానీ, ఏదైనా కష్టం కానీ, ఏదైనా నష్టం కానీ వచ్చినన్నే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోయి దేని వల్ల వచ్చింది? అది క్రైస్తవ జీవితానికి చాలా అత్యద్భుతమైనటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఇది దేని వల్ల జరిగింది? నేను ఏమైనా పొరపాటు చేయడం వల్ల జరిగిందా? ఒకసారి మీకు బలహీనత వచ్చినప్పుడు కానీ, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, మీకు ఏదైనా కష్టం వచ్చిన తర్వాత, ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం మనం తీసుకున్న తర్వాత, ఏదైనా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ దాకా రావాలి? ప్రభు వాళ్ళ దగ్గర దాకా రావాలి. ఇంకా చెక్ చేసుకోండి, మిగతా అక్కడ ఏమైనా మాట్లాడాను, ఇక్కడ ఎందుకు, ఎందుకు నన్ను దేవుడు శిక్షిస్తున్నాడు, ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది? అలాగంటే భక్తులు కూడా వస్తుంది, ఆ బలహీనతలో కూడా మనం మళ్ళీ అక్కడ చూసుకోవాలి. అదంతా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది కనుక షార్ట్కట్లు చెప్తున్నాను. ఈ యొక్క నేను ఎందుకు ఈ బలహీన అయ్యాను, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను ఏమైనా పొరపాటు చేశానా నా గత జీవితంలో, నేను తీసుకోవాల్సిన విధంగా ఏమైనా తీసుకోలేదా క్రీస్తు రక్తాన్ని శరీరాన్ని అని వెనక్కి ఆలోచించుకుని మరలా ఆయన పాదాల మీద పడి ప్రతి మాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కొంతమంది అస్సలు పట్టించుకోరండి, కొంతమంది అస్సలు పట్టించుకోరు. ఏ కష్టం వచ్చినా ఏదో అనుకుంటారు, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా ఏదో 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 ఏదో. ఆ పాపం అలాగే ఉంటుంది, చేసిన తప్పు అలాగే ఉంటుంది. ఒకరోజు ఆ పాపం పండిపోద్ది, ఇక్కడ చెప్పినే జరుగుతాయి. అలాగంటే చనిపోయిన వాళ్ళందరూ దుర్మార్గులు పాపులని కాదు, కొంతమంది చనిపోవడానికి కారణం ఇది కూడా. ఒక విషయం చెప్పమంటారా, ఇలాగే చచ్చిపోయినా బైబిల్ చూపించమంటారా, ఇలా రొట్టె ద్రాక్ష రసాన్ని తిని సరిగ్గా తినక సరైన రీతిలో తినక అది విషంగా మారిపోయి అతన్ని చంపేసింది. అది విషంగా మారి అతన్ని చంపేసింది. ఎవరు తెలుసా? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. ఆ ఏ ప్లానింగ్ అంతా ఎవరు తెలుసు? యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఇలాగే బల్లారాధన జరిగింది ఆ రోజు. అలా బల్లారాధన జరిగితే అందరితో పాటు ఎవడు వచ్చేసాడు? యోధా కూడా వచ్చేసాడు. యోధా వచ్చేసాడు, నేను చేయాలి ప్రభువా, సారీ నాయనా, నిన్ను లేపడే నేను ప్లాన్ వేస్తున్నాను, ఇది నీ శరీరం అయినా, నిన్ను చచ్చిపోతావా, నీ శరీరం ఇలా మారిపోద్దా ప్రభువా, ప్లీజ్ నాయన, నేను తప్పు అయిపోయింది, క్షమించమని అడగలాడకూడదా? అందుకే మనం అంటున్నాం కదా, తినే ముందు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. తినే ముందు ఏం చేసుకోవాలి? సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ చెకింగ్, మనలో మనం చెక్ చేసుకోవాలి, మన పొరపాటును మనం చెక్ చేసుకోవాలి. యోధా అలా చేసుకోలేదు. అయ్యో, క్రీస్తు ప్రభు మొదట నాకేస్తాను ముక్క, నేను తీసుకోవాలొద్దా, నేను ఒక వెనకలేమో ఒక పాపం, ఒక తప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా మనసు ఒక రకంగా ఉంది, నేను తినాలా తినకూడదా అని ఆలోచించలేదండి. అది శరీరంగా భావించలేదు, రొట్టె ముక్క అనుకున్నాడు అంతే, తీసుకున్నాడు తిన్నాడు. మీరు బైబిల్ తర్వాత చదవండి, వెంటనే దురాత్మ అతనిలో ప్రవేశించాను. ఏమైంది? వెంటనే దురాత్మ ప్రవేశించింది. ఒక రకంగా ప్రియులరా, ఆ రోజే కనుక ఇస్కరియోతు యోధా ప్రభువా, నేను పాపినైనా, నీలాంటి మంచివాడిని, నీ డబ్బు సంచి కూడా నా దగ్గరే పెట్టావు కదా ప్రభువా, నన్ను నమ్మి ఎంతగా నా వెనకాల నన్ను తిప్పుకున్నావు కదా ప్రభువా, నీ నిన్ను చంపడం విన్నాయినా, తప్పు అయిపోయింది ప్రభా, తప్పుడు ఆలోచన లేదు, ఆ 30 విన్నాలకి ప్రభు పడిపోయినాయినా, సారీ ప్రభువా అని అనుకుంటే గనక ఇస్కరియోతు యోధా ఊరేసుకుని చావడం అసలు ఛాన్సే లేదు. ఎందుకు ఊరేసుకుని చచ్చిపోయాడు? చచ్చిపోయిన తర్వాత కింద పడిపోయి ఆ పేగులన్నీ ఎందుకు బయటకు వచ్చేసింది అంటే, మహాపాపానికి నాంది పలికడు ఎవరు? ఇస్కరియోతు యోధా. ఒప్పుకోకుండా ఏం తీసుకున్నాడు? ఆయన శరీరాన్ని తీసుకున్నాడు, ఆయన రక్తాన్ని తీసుకున్నాడు. అంటే బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళింది, కొన్ని రోజులు వెళ్ళింది, పాపం పండిపోయింది,
అప్పుడు చెక్ చేసుకున్న బాగుండు అయ్యో ప్రభువా అని. కానీ వాత వేయబడిన మనస్సాక్షి ఎన్నిసార్లు తప్పు చేసినా ఏ కనీస స్పృహ లేదు. అది ఏం చేశాడు, చివరికి ఉరి పెట్టుకుని చనిపోయాడు. సో ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం విషంగా మారకూడదంటే మనం తీసుకోవలసినటువంటి విధంగానే తీసుకోవాలి. ట్యాబ్లెట్ మనకు ఆరోగ్యమే కాదా, మీకు ఆరోగ్యమే కాదా, చెప్పండి ఒకసారి, ఆరోగ్యమేనా? ఓ రకం కదా ఆరోగ్యమే కదా, ట్యాబ్లెట్ ఆరోగ్యమే. అది ఎక్కువ కాలం ఉంచేసారు అనుకుని ఏమవుతుంది, ఎక్స్పైర్ అయిపోద్ది. అప్పుడు వేసుకుంటే విషమైపోద్ది, పాయిజన్ అయిపోద్ది, చచ్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది ఎంత ప్రియులారా, సరైన రీతిలో తీసుకోకపోతే ఖచ్చితంగా విషంగా మారుతుంది, తిన్న వ్యక్తికి బలహీనం రావచ్చు, ఏదైనా జరగచ్చు అని మాత్రం అడ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. అందుకే మిమ్మల్ని మీరే పరీక్షించుకుని భుజించండి అన్నాడు. ఈరోజు నుండి ఈ యొక్క దీన్ని ముట్టుకోవాలంటే కనీస అర్హత ఉండాలి ప్రియులారా. ఇది తింటున్నటువంటి మనం ఏం చేయాలి, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. పైన అంటాడు ఆయన మరణమును ప్రచురించుదురు, ప్రచురించాలి. ఇవన్నీ చేస్తేనే ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని భుజించాలి. కొన్ని కొన్నిసార్లు మనకు కూడా బలహీనత వచ్చినాయి కదా, ఆ బలహీనతకు కారణం ఇది కూడా, కానీ మీరు గమనించలేదు. కానీ గమనించిన వారికి ఇది అర్థమవుతుంది, గమనించిన వారికి ఇది అర్థమవుతుంది. కానీ కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి బలహీనతలు, మనకు వచ్చినటువంటి రోగాలకు కారణం ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం విషయంగా మారిపోవడమే. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షరసాన్ని భుజించే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా భుజించాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ పాపం మెరుగుని పావనామృతం యేసుక్రీస్తు ప్రభు ఎవరికి, అందరికీ మేలే చేశారు తప్ప ఎవరికి కీడు చేయలేదు. ఆయన వలన బాగుపడినటువంటి కుష్ఠరోగులు ఎందరో, ఆయన వలన బాగుపడినటువంటి అవిటి వారు ఎందరో, ఆయన వలన బాగుపడినటువంటి కుంటి గుడ్డి ఇలాంటి వారు ఎందరో, ఆయన బ్రతుకుండగా మేలు చేసేది కానీ ఎవ్వరికి కీడు చేయలేదు. ప్రేమించడమే తప్ప ద్వేషించడం చేత కానీ క్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పడండి ప్రియులరా. ఆ యొక్క సిలువలో ఏలాడుతున్నప్పుడు ఆయన ఈ భూలోకంలో బ్రతికిన ప్రతి జ్ఞాపకము ముళ్ళుగా మారి ఆయన ఎంతగా బాధించింది తెలుసా, ఎంతగా బాధించిందో. శిష్యులతో కలిసి ఆయన అలా భోజనం చేస్తూ అలా గడిపినటువంటి ఆ రోజులు ఆయనకి జ్ఞాపకమే. ప్రభువా నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతకగలం ఆయన అని శిష్యులు ఏడ్చిన ఏడుపు ఎవరి జ్ఞాపకమే, యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ జ్ఞాపకమే. వీడు దుర్మార్గుడు, వీడికి దయ్యం పట్టింది, వీడు పిచ్చివాడు అని శాస్త్రులు పరిసయులు సొంత అన్న చెల్లెళ్ళు ద్వేషించిన ఆ ద్వేషము జ్ఞాపకమే. ఇతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, పాపులను రక్షించడానికి బలహీనుల పక్షాన పోరాడడానికి దివ్య లోకపు రాజు అని సామాన్య ప్రజలు ప్రశంసించిన ప్రశంసలు ఎవరికి జ్ఞాపకమే, యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకమే. సొంత అన్నదమ్ములు మెడపట్టుకుని అద్భుతాలు ఎక్కడ కాదు, ఈ ఊర్లో కాదు, పలానా ఊర్లో చేసుకొని ఆ మెడ పట్టుకుని యేసుక్రీస్తు ప్రభువుని గింటేసిన జ్ఞాపకాలు ఎవరికి జ్ఞాపకమే, యేసుక్రీస్తు జ్ఞాపకమే. తండ్రి ద్వేషించిన అన్నతమ్ములు దూషించిన ఆయన వెనకాలే ప్రేమగా తిరిగినటువంటి ఆ మరియ ప్రేమ కూడా ఎవరి జ్ఞాపకమే, యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకమే. ఇన్ని జ్ఞాపకాలు ఆయన మదిలో ఉండి ఆ సిలువలో ఆయన వేదన పడిన ఆ వేదన ఎంతో పిల్లలు, ఆయన వేదనను వివరింప సత్యము మానవ మేధస్సుకు సరిపోదు ప్రియులారా. ఎంతగా వేదన అది, ఎంతగా బాధపడ్డాడు. అప్పటి వరకు ప్రేమించిన వారిని విడిచి వెళ్ళిపోవాలి. ఎందుకు, చెయ్యని తప్పుకి, ఎందుకు చెయ్యని తప్పుకి. అలా అన్ని జ్ఞాపకాలు ఆయన మదిలో ఉన్నాయి, మనసులో చాలా బాధ, పైగా శారీరకంగా ఎంతో బాధ. 3 రోజులు అనర్గళంగా కొండ మీద ప్రసంగించినటువంటి ఆ యేసుక్రీస్తు దాహం దాహం అని అరిచాడు ఇందులోని. ఎంతోమంది కుష్ఠరోగులు కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే తన స్వహస్తాలతో ముట్టి స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తు యొక్క చేతుల్లోకి బహుమతులుగా ఏ వచ్చినాయి, మేకులు వచ్చినాయి. ఎంతోమంది విధవరాలను ఒక ఉన్నతమైన పొజిషన్ నిలబెట్టినారు, ఎంతోమంది బలహీనులను ఆయన బలపరిచినాడు, ఎంతోమంది రోగులను ముట్టి స్వస్థపరిచినాడు,
ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నవాడు. అలాంటి వాడు ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఆ సిలువలు ఏం చేస్తున్నాడు? మధులో ఎన్నో బాధ, మధులు మనసులో ఎంతో బాధ ఉంది, మనసులో ఎంతో బాధ ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆ ఎండలో మలమల మాడిపోతూ సూర్యకిరణాలు నేరుగా తగులుతుంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది కొరడాలతో చిన్న గ్యాప్ లేకుండా తుక్కు తుక్కు కింద బాధేస్తే ఆ వేడికి ఆయన శరీరం ఎంత మరిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ వేడికి ఆయన శరీరం ఎంత మండిపోయి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆయనకు ఆ దాహం ఎంతో దప్పిగొనుచున్నాను అంటాడు, దప్పిగొనుచున్నాను అంటాడు. నీళ్ళు ఇచ్చినవాడు ఆయన కదా, నీళ్లు లేనివాడుగా అయిపోడు. ఎవరి కోసం? అందుకే అశయ్య గారు అంటారు, ఆయనకు స్వరూపము లేదు, సొగసైనను లేదు, గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేదు పిల్లరా. అందుకని అన్నాను కదా, ఆయన శ్రమలను వివరింపసక్యము ఏ మానవునికి చేతన ఏ పని కాదు. అంతగా బాధపడిపోయాడు ఆ సిలువలో. కారణం ఎవరు? మనమే కదా. కారణం ఎవరు? మనమే కదా. ఆయన సిలువ శ్రమలు వ్యర్థం కాకూడదు పిల్లరా. ఆయన సిలువ శ్రమలు గుర్తొచ్చిన ప్రతిసారి మన హృదయం చలించిపోవాలి, కన్నీళ్లతో తడిచిపోవాలి, హృదయం మనసంతా కూడా బరువెక్కువైపోవాలి. ప్రభువా నా వల్ల నువ్వు ఇలా అయిపోయినాయినా, సారీ ప్రభువా, సారీ నాయనా, నా వల్లే నువ్వు సిలువలు అలాగ అయిపోయావు ప్రభువా. అయ్యా బహుమానంగా ఈ భూలోకానికి వచ్చి బలియాగం అయిపోయావు ప్రభువా. ఇదిగో నీ శరీరాన్ని, నీ రొట్టె నూనెను తింటున్నానైనా. నాకు ఏ యోగ్యత లేదు ప్రభు, నేను పచ్చి పాపిని అయినా, పచ్చి పాపిని, ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించి ప్రభు అని వినయముతో ఆయన యొక్క రొట్టెను ఆయన యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలి? అలా తాగకపోతే ఏమైపోద్ది? విషమైపోతే. అలా విషమయ్యిందా? ఇంకెవరు మనల్ని కాపాడలేదు, ఎవరు మనల్ని కాపాడలేదు. సో ఈరోజు నుండి రొట్టె ద్రాక్షరసం తీసుకునే ముందు ఆలోచించాలి ప్రభు, బాగా ఆలోచించాలి. ఇది మామూలు రొట్టె కాదు, మనోడు తయారు చేసిన ద్రాక్షరసం అంతకంటే కాదు. ఇది మనల్ని బ్రతికిస్తుంది, నిత్య జీవానికి చేరుస్తుంది. సరిగ్గా తీసుకోకపోతే మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది కూడా. ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఇప్పుడు నేనున్నానా? ఒకవేళ అనుకుందాం కాసేపు, నేనే కనుక రొట్టె ద్రాక్షరసం సరైన రీతిలో తీసుకోలేదు అనుకున్నాం, నేనే సరైన రీతిలో తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు, ఫస్ట్ సారి తీసుకున్నాను చావలేదు. నేను ఏం చేశాను? ఫస్ట్సారి తీసుకున్నాను చావలేదు, రెండోసారి తీసుకున్నాను చావలేదు. ఇప్పుడు దేవుడు చేతకాని వాడా, లేకపోతే బైబుల్లో ఉన్నటువంటి ఆ వర్డ్స్ తప్ప? ఆయన ప్రేమ అందరిలో సమానంగా ఉన్నా ఆయన శిక్ష మాత్రం అందరిలో సమానంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను లెగిసిపోతే నా కుటుంబం ఏమైపోతానో ఆలోచిస్తాడు ఎవరు? దేవుడు. అర్థమైందా? నన్ను లేపేస్తే నా కుటుంబం ఏమైపోద్దో, నా తల్లి ఏమైపోద్దో, నా తమ్ముళ్ళు ఏమైపోతారో ఆలోచిస్తాడు ఎవడు? దేవుడు. ఇంకా చూస్తాడు. మరలా బల్లారాధన కూడా అదే జరిగింది, ఏ మార్పు కనిపించలేదు. కనీసం ఈ యొక్క ఇది చదివినప్పుడైనా కనీసం మారాలన్న మనసు రాలేదు. వాళ్ళకి ఏదో దారి చూపిస్తాడు, టప్పు మన్న లేపేస్తాడు అంతే. ఇందులో నో డౌట్, నొప్పి అనిపించిన, బాధ అనిపించిన, నా జీవితాన్ని అడ్డం పెట్టి చెప్పాను, మీ జీవితాన్ని అడ్డం పెట్టి చెప్తే బాగుదండి. లేపేస్తాడు ఆయన, పెద్ద విచిత్రం ఏం కాదు. చిట్టికేస్తే అందరూ లేచిపోతారండి, అంత గొప్పడైన. కానీ ఎందుకు కొన్నిసార్లు ఆగుతాడంటే, మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబాన్ని కానీ, మన మీద ఆధారపడినటువంటి మన పిల్లల్ని కానీ ఒకసారి చూస్తాడంతే. చూస్తాడు ఆయన, చేతకాని వాడు కాడు, చూస్తాడు. 10 సార్లు చేశాడు, ఏం దేవుడు చేయలేదు. 20 సార్లు చేశాడు, దేవుడు ఏం చేయలేదు. 100 సార్లు చేశాడు, ఆయనకు బాగా కోపం వచ్చేసింది, మరిగిపోయింది. అలాగని కాదు, బలహీనులు కూడా అయిపోతారంట, కొంతమంది రోగులు కూడా అయిపోతారంట, కొంతమంది నిద్రిస్తున్నారన్నాడు. కాబట్టి ఎందుకు పిల్లరా, విషయంగా మారకూడదు, ఇది మనకు ప్రయోజనంగా మారాలి. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.